ఈరోజు మనం ఫాస్ట్ ఫుడ్స్ రోజు తింటే ఏమవుతుందో తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్స్ అంటే అందరికీ ఇష్టమైపోయింది, అన్ని ఊళ్ళల్లో దొరుకుతున్నాయి. వెనకటి రోజుల్లో ఒక 15-20 ఏళ్ల క్రితం సిటీస్లో మాత్రమే దొరికాయి, పెద్ద పెద్ద టౌన్స్లో మాత్రమే దొరికాయి. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆ బళ్ళు చివరికి పల్లెటూరులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేని ఊరు కూడా కనపడదు. ఎక్కడన్నా ఉంటే విచిత్రంగా అనిపిస్తుంది. కూలి వాళ్ళ దగ్గర నుంచి ఫాస్ట్ ఫుడ్లకు అలవాటు పడ్డారు ఇప్పుడు. అంటే ఇది వెనకటి రోజుల్లో కొంచెం సిటీస్లో ఉండబట్టి బాగా చదువుకున్నవారు, బాగా డబ్బులు ఉన్నవారు, ఏదో కొంచెం సరదాగా జలసా చేయాల్సిన వాళ్ళు, వాళ్ళ వరకే పరిమితం అయ్యేవి. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ యొక్క ప్రాముఖ్యత బాగుంటున్నాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో తింటున్నారు అందరూ, అన్ని వృత్తుల వారు తింటున్నారు, అన్ని వయసుల వారు తింటున్నారు. మరి ఏమిటి నష్టం? ఎక్కడన్నట్టు టీవీ ప్రోగ్రాముల్లో ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దని ఒక డాక్టర్ ప్రోగ్రాం ఉండదు, ఎవరూ మీకు అసలు చెప్పరు ఇట్లాంటివి. నేను ఒక్కడనే చెప్తాను కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టమైన వాళ్ళందరూ ఇట్టాడిది వస్తే ఛానల్ తిప్పేస్తారు. అందుకని సత్యనారాయణ రాజు ఇట్టాడి చెప్పినందుకు, ఇట్టాటి విషయం ఒకటి చెప్పినందుకు ఏ విషయం నాది తీసుకోరు చాలామందిగా. ఈయన అన్నీ మానేయమంటాడు, ఇంకెందుకు ఆయన కార్యక్రమని, నా కార్యక్రమే మానేస్తారు. అంటే ఇదంటే ఇష్టమైన వారు ఇది మానేయమంటున్నందుకు ఈ విషయాన్ని ఒక్కదాన్నే తీసుకుని ఇతర మంచిని తీసుకోరు. కానీ ఇట్లాంటివి చెప్తున్నాడు కాబట్టి ఈయన అసలు పనికిరాదు, ఈయన విషయం ఈయనే పనికిరాడు అన్నట్టు భావిస్తారు. సరే, మంచి అనుకున్నా చెడు అనుకున్నా కొన్ని అనారోగ్య సమస్యలు మనకు వచ్చి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇన్ని రకాల బాధలు పడేటప్పుడు కూడా మనిషి తను చేసిన తప్పేంటో తనకు తెలియకపోతే బాగుండదు కదా. కనీసం మనమన్నా చెప్పకపోతే ఎలా అని కొన్ని తెలిసిన విషయాలను ఇట్లా మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు, ఫాస్ట్గా తినొచ్చు, అలాగే ఫాస్ట్గా రోగాల బారిన పడవచ్చు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నది. అందుకనే మీ ఇంట్లో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ అసలు టచ్ చేయని మీ తాతలు ఉంటారు చూసుకోండి, 70 ఏళ్ల వయసులో ఉండొచ్చు వారు. వారికున్న రెసిస్టెన్స్, వారికున్న బలము, వారికున్న ఆరోగ్యము 50 ఏళ్ల వయసులో ఉండేవారికి లేదు. వారికున్నట్టుగా 25-30 ఏళ్ల వయసులో ఉండే యూత్కు లేదు, వీళ్ళకు ఉన్నట్టుగా ఇంకా చిన్నపిల్లలకు లేదు. ఎందుకంటారు? ఈ 25-30 ఏళ్ల వయసు వారు వీటిని బాగా తిని ఆ స్థితికి వచ్చారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకు కూడా ఇవే చిన్నప్పటి నుంచి పెడుతున్నారు. అందుకని అందరికంటే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నది ఈ 25-30 ఏళ్ల వయసు వారికి, ఇంకా చిన్న వయసు పిల్లలకి. చీటికి మాటికి హాస్పిటల్కి వెళ్ళేది వీళ్ళే, బలం తక్కువ ఉంది వీళ్ళకే. ఎందుకు ఇలాంటి మార్పులు వచ్చాయి ఒక్కసారి ఆలోచించుకోండి. మరి మన శరీరానికి రుచికరమైన ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ అంటే తెలుసు కదా మీకు, కట్లెట్ కానీ, చాట్ కానీ, నూడిల్స్ కానీ, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ కూడా ఇచ్చే ఆహారాలు అన్నీ రిఫైన్డ్ ఫుడ్స్తో ఉంటాయి, ఎక్కువగా పాలిష్ పట్టిన ఆహారాలతో ఉంటాయి అన్నమాట. ఈ పిండ్లన్నీ పాలిష్ పట్టేస్తారు, అందులో పోషక విలువలు ఉండవండి. మైదా పిండి కానీ, బీఫ్ పిండి కానీ, శనగ పిండి కానీ, ఇవన్నీ అలా రిఫైన్ చేసినప్పుడు అవి స్మూత్ వస్తాయి. ముడి పిండి వాడారనుకోండి స్మూత్ రావు, గట్టిగా ఉంటాయి, ఉడకటం త్వరగా ఉడకవు, గుల్ల రావు. అందుకని అవి గుల్ల రావాలి, మెత్తగా ఉండాలి, దూదిలా ఉండాలి, స్మూత్గా వెళ్ళిపోవాలి అంటే ఫాస్ట్గా ఉడకాలన్నా, ఫాస్ట్గా తినాలన్నా రిఫైన్ చేయాలి. అందుకని వీటికి వాడే పప్పులు కానీ పిండి కానీ అన్నీ రిఫైన్ చేసిన పిండిలు ఉంటాయి. మైదా, బియ్య పిండి, శనగపిండి, ఇట్లాంటివి ఏవి తీసుకున్నా సరే. అందుకని న్యూట్రిషన్ అసలు ఉండదు, వట్టి పిండి పదార్థాలు ఉంటాయి. ప్లస్ వీటిని తయారు చేసేటప్పుడు విపరీతంగా ఆయిల్ వాడతారు, బాగా వేపుతారు, హై హీట్ గురవుతాయి, బాగా ఆయిల్ వాడతారు, బాగా మసాలా వేస్తారు, బాగా ఉప్పు వేస్తారు. ఉప్పు, నూనె, మసాలాలు విపరీతంగా వెళతాయి, కానీ లోపల పోషక పదార్థాలు లేని పిండి, పీచు పదార్థాలు వీటన్నిటిలో సున్నా. ఇప్పుడు
ఒక్కటి ఆలోచించండి, ఇలాంటి ఇష్టం నాకు లేదా అని మీరు అనుకోవచ్చు. నేను ఒక 20 సార్లు 15 సార్లు తినుంటా పానీపూరిని పుట్టాక, కట్లెట్ ఒక 4-5 సార్లు తినుంటా, నూడిల్స్ ఉప్పు లేని మన పద్ధతిలో చేసుకు తిన్నాను, బయట నూడిల్స్ ఎప్పుడు టేస్ట్ చేయలే నేను ఇంతవరకు, తెలియదు. సరే చాలా బాగున్నాయి, ఎంత బాగున్నాయో, రోజు తింటే బాగున్నాయి నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపించదండి, ఎవరికి బాగోవు అవి? కానీ ఎందుకు తింటలేదు అంటే, అవి తింటే మనకు ఏదైనా అవుతుందని ఒక భయం, మనకు ఏదైనా సమస్యలు వస్తాయేమని ఒక భయం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది వాటిని. కాస్త మనం ఇలాంటివి తింటున్నాం కదా, ఈ చాటు, పానీపూరి, కట్లెట్టు, నూడిల్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు, పలానా పానీపూరిలో ఏ పోషక విలువలు ఉన్నాయని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక విటమిన్ కానీ, ఒక ఆహారాన్ని లాభాన్ని కలిగించే పీచు పదార్థాలు కానీ, మైక్రో న్యూట్రియంట్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఏమన్నా ఒక్కటి ఒక నూడిల్స్లో తీసుకోండి ఏముంటాయో, ఏ పోషక పదార్థాలు ఉండవు, ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. అంటే రిఫైన్ చేసిన పిండికి ఉప్పు కారం మసాలా వేసుకుని నూనెలు వేసుకుని తినేస్తున్నాం. ఎంటీ క్యాలరీస్ ఉంటే ఊరికే శరీరం పెరగటానికి, ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి క్యాలరీస్ ఉంటాయి తప్ప, మీకు రోగ నిరోధక శక్తిని కలిగించేవి, ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఏ పోషక పదార్థాలు ఉండవు. లేకపోతే ఏంటండి, తింటే ఏమవుతుంది కదా అనొచ్చు. ఏమి జరుగుతుందో తెలుసా, ఇలాంటి ఆహారాలు మీరు తరచూ తిన్నప్పుడు మీ శరీరానికి అందవలసిన పోషణ అందకపోగా ఇలాంటి పదార్థాలు మీ లోపలికి వెళ్ళినప్పుడు, దీన్ని క్లీన్ చేసుకోవటానికి మీ బాడీ చాలా ఎనర్జీని వేస్ట్ చేయాలి. ఈ జంక్ ఫుడ్లో కలిపే, ఫాస్ట్ ఫుడ్లో కలిపే ఈ పదార్థాలని వాష్ చేయాలంటే, అందుకని మీ శరీరము మీ లోపలికి వెళ్ళిన ఈ వ్యర్థాలన్నింటినీ విసర్జించాలంటే దానికి న్యూట్రిషన్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, వీటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మరి రోజు ఏదో ఒక ట్రిప్పు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటుంటాం. ఎవ్రీడే పిల్లలు ఒక 50 100 పట్టుకెళ్ళటం, ఈవినింగ్ అట్లాంటి ఫుడ్ తిని రావడం, ఇలాంటివి తిన్నందువల్ల మన లోపల వీటిని క్లీన్ చేసుకోవటానికి, వీటి యొక్క నష్టాన్ని నివారించడానికి మన శరీరానికి పోషక విలువలు ఇంక ఎక్కువ ఖర్చు అవుతాయి ఆ దోషాన్ని బయటికి పంపాలి అంటే. అందుకని మీ ఎనర్జీస్ అన్నీ ఇట్లాంటి వాటికి వేస్ట్ అయిపోతాయి తప్ప మీకు ఉపయోగపడవు. అందుకని బాడీలో రెసిస్టెన్స్ తగ్గిపోయి ఈ వ్యర్థాలన్నీ మిగిలిపోయి సమస్యలు ఎక్కువ వస్తాయి. అందుకని వెయిట్ పెరిగిపోతారు, షుగర్ త్వరగా వచ్చేస్తుంది, మలబద్ధకం వచ్చేస్తుంది, అందుకని గ్యాసెస్ ఎక్కువ తయారవుతాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ల వల్ల ఎన్ని నష్టాలు చూడండి. వీటన్నిటిలో పీచులు 0. అందుకని ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత రోజున మోషన్ వెళ్ళటానికి వచ్చినట్టు అనిపిస్తుంది, వెళ్తే బుస్సు మన గ్యాస్ వస్తుంది. ఎందుకు గ్యాసెస్ విపరీతంగా వస్తాయి, వెళ్తే స్పూన్డంత కూడా రాదు మోషన్. ఎందుకు అంటే అందులో ఏమీ లేవు, ఇవన్నీ ప్రేగుల్ని ఇరిటేట్ చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి యాసిడ్స్ని. ఇలాంటి ఆహారం మీరు తిన్నప్పుడు మీరు చూస్తారు కదా, పొట్టలో యాసిడ్స్ విపరీతంగా ఎక్కువ తయారవుతాయి, గ్యాసెస్ ఎక్కువ తయారవుతాయి, అందుకని త్రేనుపులు వస్తాయి. ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు అబ్బాయి ఎంత బాగుంది అనిపిస్తుంది, ఒక గంట పోయాక దాని త్రేనుపు వస్తుంది, అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. మంట తిక్క తిక్కగా ఉంటుంది, చీ అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది, ఈ గొట్టమంతా అనఈజీగా అయిపోతుంది, పొట్టలో గజిబిజిగా ఉంటాయి, విపరీతంగా దాహం వేస్తూ ఉంటుంది, ఆకలి చచ్చిపోతుంది, ఎన్ని ఇబ్బందులు వస్తాయి చూడండి. అందుకని ఇవన్నీ అసౌకర్యాలు కలిగిస్తున్న మనిషికి అవి కలిగించే రుచికి ఒక బానిస అయిపోయి దాని నుంచి మనం బయటపడలేకపోతున్నాం. అందుకని ఒక చెత్త వస్తే దాన్ని తొలగించాలి బాడీ, ఒక మంచి వెళితే దానికి కష్టం ఉండదు. అదే డబ్బు పెట్టి ఒక గ్లాసుడు పళ్ళరసం తాగండి, ఎన్ని విటమిన్స్, ఎన్ని మినరల్స్, ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వెళతాయి ఆలోచించండి. అదే డబ్బు పెట్టి 4 పళ్ళు కొనుక్కు తినండి, ఎంత లాభం, సంతోషంగా శరీరం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో దానికి. అదే ఒక చెడు ఆహారాన్ని డబ్బు పెట్టి కొన్నప్పుడు దానివల్ల ఇబ్బందులు, దాన్ని క్లీన్ చేయటానికి ఇబ్బందులు. అందుకనే మన శరీరం లోపల అస్తవ్యస్తంగా అయిపోతుంది ఇలాంటి ఆహారాన్ని మనం పంపిస్తే.
అందుకని ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ని నేను పూర్తిగా మానేయండి, లైఫ్లో ముట్టుకోవద్దని నేను ఎప్పుడు చెప్పనండి. తినండి చక్కగా. మనిషికి ఒక్కళ్ళకే అలాంటి వాటిని ఎంజాయ్ చేసే అదృష్టం ఉంది. దాన్ని బ్రతికి నన్నాడు ఎంజాయ్ చేయమంటా నేను. కానీ ఎలా తినాలో తెలుసా ఫాస్ట్ ఫుడ్స్? ఆ ఫాస్ట్ ఫుడ్స్ని మనం తినాలి, కానీ ఆ ఫాస్ట్ ఫుడ్స్ మనల్ని ఫాస్ట్గా పాడు చేయకూడదు. అలా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ స్లిమ్గా సన్నగా హెల్తీగా ఉంటూ అకేషన్కి తినండి. 10 రోజులకోసారో, 15 రోజులకోసారో, 20 రోజులకొకసారో, ఎప్పుడన్నా ఒక్కరోజు తినండి. కానీ మిగతా రోజుల్లో మంచి ఫుడ్ తినండి, హెల్తీగా అవ్వండి. మీరు చదవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఈ బాడీ హెల్తీగా ఉంటే ఎంత బాగా చేయగలుగుతారు, ఎంత అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటే. అందుకని మనిషి ముందు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయండి, తర్వాత ఫాస్ట్ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫాస్ట్ ఫుడ్స్నే రోజు ఎంజాయ్ చేస్తారు, శరీరం గుల్లైపోతుంది, అంగట్లు అన్నీ ఉంటాయి, మనిషికి మాత్రం ఆరోగ్యం ఉండదు, మనకు శని అన్నట్టు అయిపోతుంది చివరికి. ఇలాంటి స్థితి మనకు మన పిల్లలకి రాకూడదంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్కి కాస్త కళ్ళెం వేయాలి. కళ్ళెం అంటే కంట్రోల్, అంటే లిమిటెడ్గా వాటిని తినాలి, లిమిటెడ్ డేస్ పెట్టుకోవాలి వాటికి. ఇలాంటి విచక్షణతో వాటిని ఉపయోగించుకుందామని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.